నాని అడ్డాలో పేకాట అరెస్టులు ఇది నిన్న పెద్ద ఎత్తున ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ నిలదీశారు ఆ సందర్భంలో ఏది పేకాటలు ఆడిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు దీనికి రెండు రకాలు ఒకటి లక్కి లంకీ ఇది గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో భారీ ఎత్తున పేకాట సొమ్ము పట్టుబడింది ఇక్కడ దీ దాదాపుగా పంతొమ్మిది నెలలుగా అక్కడ ఎంట్రీ ఫీజు ఐదు వేలు నెట్ క్యాష్ రెండు లక్షల రూపాయలు పెట్టి స్పాట్లో రైడింగ్లో అరవై మంది దొరికారు ఒక్కొక్క వాళ్ళ దగ్గర సంచులు డబ్బులు సంచులు దొరికినాయి పది కోట్ల రూపాయల దాకా దొరికినాయి అనేది మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు మరి ఆయనకి ఎవరు చెప్పారనేటువంటి తెలియదు సరే పక్కన పెడితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే నాని ఇలాకాలో దొరకడం అనేటువంటి పాయింట్ క్లియర్ ఇక్కడ పేకాట ఆడుతున్నటువంటి వాళ్ళని పట్టుకున్నటువంటి మాట నిజం ఆ పట్టుకున్నటువంటి దాన్ని ఇక్కడ క్యాష్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇంతముందే చెప్పుకున్నట్టు గతంలో పేకాట మీద నిషేధం ఏం లేదు రాష్ట్రంలో విజయవాడ పేకాట క్లబ్ అట్లాగే ఉంది వైజాగ్లో అట్లాగే ఉండేది భీమవరంలో అట్లాగే ఉండేది గుంటూరు దగ్గర అట్లాగే ఉండేది అన్ని చోట్ల పేకాట క్లబ్లకు రాష్ట్రంలో ఎక్కడా నిషేధం లేదు మొన్నటిసారి విధించారు నిషేధం రమ్మి కూడా నిషేధం విధించారు ఆన్లైన్ పేకాట కూడా తెలంగాణలో కూడా అంతకుముందు నిషేధం లేదు హైదరాబాద్లో కూడా ఆడుతూనే ఉండేవాళ్ళు కేసీఆర్ వచ్చాక నిషేధించారు తర్వాత ఇట్లాంటి నేరాలు జరిగితే జరిగినప్పుడు పట్టుకుంటుండాలి ఇప్పుడు కోడి పందాలు ఆడతాను నేరం ఒకప్పుడు మొన్నటిసారి ఆ తర్వాత ఏమైంది కోడి ఆడటం అనేటువంటిది కామన్ అయి తర్వాత పందాలు వేస్తున్నటువంటి నేరం అవుతుంది ఇక్కడ దాన్ని మంత్రి ఆడిస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఆ ఏరియాలో జరిగితే మంత్రికి తెలియదా అప్పుడు మనకు కూడా తెలిసి ఉండాలి కదా మనవాళ్ళు కూడా ఎప్పుడో పట్టుకుని ఉండాలి కదా వాస్తవంగా ఆదివారాలు లేదా ఒకటి ఇప్పుడు ఈ క్లబ్బులు లేకపోవడం వల్లనే వీటిట్లో పెడుతుంటారు ఏది పొలాల్లోనో లేకపోతే హోటళ్లలోనూ అది అట్లాంటివి పట్టుకుంటారు ఇప్పుడు నిజంగా ఇందులో కనుక మంత్రి ఇన్వాల్వ్మెంటే ఉంటే పోలీస్ అధికారి ఆయనకి తెలియకుండా వెళ్ళి పట్టుకుని వస్తాడా ఇట్లాంటి వాటిట్లో లోకల్ పోలీసులకు డబ్బులిస్తారు లోకల్గా ఉండేటువంటి రిపోర్టర్లని బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేస్తారు అది సైలెంట్గా చేస్తారు ఎప్పుడైతే పైనుంచి ఇన్ఫర్మేషన్ తెలిసి రైడ్ చేస్తారో అప్పుడు వీళ్ళందరూ మేము కూడా పట్టుకున్నాం అనేటువంటి ఫోకస్ చేస్తారు ప్రస్తుతం అయితే పేకాటకి సంబంధించి నాని అడ్డాలో దొరికింది అనేటువంటిది ఎంత నిజమో అందులో ప్రభుత్వమే నడిపిస్తోంది లేకపోతే నాని నడిపిస్తున్నాడు అనేటువంటిది దాన్ని ప్రచారం చేయడం కూడా అది కేవలం రాజకీయానికి వాడుకోడు నాని అనేటువంటి ఆయన నోటి దురుసులో తక్కువేం లేదు నో డౌట్ ఆయన బూతులతో మాట్లాడతాడు అన్నది తక్కువేం కాదు అది తప్పు అది తప్పు కాదు అంటే కూడా తప్పే ఆయన మాటని కంట్రోల్ చేయమని చెప్పాలి కానీ ప్రతిదాన్ని ఆ రూట్లోకి తీసుకుపోతే ఆయనకి మరింత సంపతి తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు అంతకు మించి ప్రయోజనం లేదు ఎందుకంటే నందివాడ ఈ ప్రాంతంలో ఒకప్పటి మాజీ మంత్రి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే నిత్యం అక్కడ పేకాట తప్పి ఇంకోటి ఉండదు అక్కడ గుడివాడ గెస్ట్ హౌస్లోను అక్కడ క్లబ్బులు అయ్యే ఒక పెద్ద పేదవాళ్ళ కాదు దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుండి ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేయబట్టి పొలాల దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి ప్రాక్టికల్గా ఉండేది ఏంటంటే అయినా వ్యభిచారం అయినా మంత్రులు లేకపోతే కనుక వీళ్ళు చెప్తే జరగవు రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వరు లోకల్గా ఉండే వాళ్ళకి ఇస్తుంటారు అది లోకల్గా ఉండే పోలీసు లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి తెలిసినప్పుడు పట్టుకుంటూ ఉండాలి కొన్నిసార్లు తెలిసినా తెలియనట్టు నటిస్తుంటారు అట్లాంటి టైంలో ఏదైనా మేజర్ ఇష్యూ అప్పుడు ఒక్కోసారి పట్టుబడుతూ ఉంటుంటారు ఇక్కడ బేసిక్గా ఏంటంటే పట్టుబడటం అన్న దాని ద్వారా పవన్ కళ్యాణ్ మొన్న రైట్ చేసినటువంటి పాయింట్కి ఒక ఆధారం వచ్చింది కాబట్టి ఇప్పుడు జనసేన ఆ ప్రచారం ఆ పబ్లిసిటీ జనసేనకి రాకుండా ఉండటం కోసం ఇక్కడ కొన్ని అదనపు లెక్కలతో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇద్దరికి కూడా నాని శత్రువే కాబట్టి ఆటోమేటిక్గా టార్గెట్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి జరిగేది ఏంటంటే పోలీస్ అధికారి ఆ పని చేశాడు అంటే ఖచ్చితంగా పోలీస్ అధికారికి ఆ స్వేచ్ఛ గవర్నమెంట్ ఇస్తేనే జరుగుతుంది లేదు అక్కడ కనుక పక్కన ఇక్కడ రెండు డ్యూయల్ స్టేట్మెంట్స్ ఉంటాయి పోలీసులు అందరూ కబంద హస్తాల్లో ఉన్నారు అక్కడ పోలీసులు మంత్రి కబంద హస్తాల్లో ఉంటే అప్పుడు మంత్రే చేయించినట్టు అవుతుంది కదా లేదు పోలీసులు కనుక మంత్రికి తెలియకుండా చేస్తే ఆయన ఏమైనా తిరుగుబాటు చేసి ఉండాలి అప్పుడు ఆయన చెప్పాలి అధికారి పర్మిషన్లు అనేది మంత్రిని అడిగి తీసుకున్నారు తీసుకున్నారనే లేదు మంత్రికి తెలియకుండా చేశారనే ఈ లోపుగా మనం ఆపాదించేయడం అనేది ఇక్కడ ఒక మంచి పని అయితే జరిగింది పేకాటను పట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని హోటల్స్లో పెట్టుకుంటున్నారు స్టార్ హోటల్స్లోనే పెట్టుకుంటున్నారు చాలా చోట్ల మామూలు హోటల్ అని చెప్పి రూమ్ తీసుకుంటారు రెండు మూడు రూమ్స్ తీసుకుంటారు అక్కడే ఈ ఇదివరకు శ్రీలంకకు పోయేవాళ్ళు కరోనా కారణంగా శ్రీలంకకి అట్లా పోవడానికి కుదరట్లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నారు మలేషియాలు శ్రీలంకకి వెళ్ళి ఆడేవాళ్ళు కూడా ఉన్నారు చేతుల నిండా డబ్బులు సంపాదించాక ఏం చేయాలో తెలియక వాటితో డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటూ మందు పేకాట ఇదొక వ్యసనం కింద చేసేటువంటి ఒక సెక్షన్ ఉంది వాళ్ళు ఇలాంటి వాటిట్లో ఇన్వాల్వ్ అవుతారు ప్రాక్టికల్గా అయితే అది జరిగేది